హలో ఎవ్రీవన్, ఇక కౌర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ సిమ్రత్ కౌర్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వి గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దర్శకుడు సురేష్, ఈనాటి అతిథి బెక్కం, కోరుతున్నాం సార్, ప్లీజ్. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారి, ఓకే. ఫస్ట్ ఈ సినిమా అంటే పరిచయం డైరెక్టర్ కోసం మాట్లాడాలి. యాక్చువల్గా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రియాజ్ గారు అండ్ లేటర్ విరాత్. యాక్చువల్గా ఈ సినిమాలో మేము ఒక ఫ్రెండ్లీగా పనిచేసాం. సో మీరు టీజర్ ఆల్రెడీ చూసుంటారు, ట్రైలర్ కూడా చూసుంటారు. సో థ్యాంక్ యూ. ఈ టీంతో చెప్పలేదు మాకు. రవి గారు చాలా మంచి ఆర్టిస్ట్ గా తెలుసు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసి బాక్ బస్టర్ తో మన ముందుకు రాబోతున్నారు. పృథ్వీ గారు సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. మారుతి గారు, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి, ఒక గ్యాప్ ఇచ్చి నేను పరిచయంలో మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఈ సినిమాలో యాక్చువల్లీ ఒక యంగ్ ఫాదర్ నుంచి ఓల్డ్ ఫాదర్ అండి. ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఒక సినిమా హిట్ సినిమాకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. అండ్ ఈరోజు మార్నింగ్ ఎయిర్పోర్ట్లో నేను వచ్చినప్పుడు పక్కన ఎవరికో ఫోన్ వచ్చింది, అటు ఇటు ఏదో, ఐ నో ది సాంగ్. అయితే ఏం సార్ మీ సినిమా పచ్చిన సినిమా, సో కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్ బోత్ నాది అదే సార్ అంటున్నారు. సో ఆల్రెడీ ఈ సినిమా సాంగ్స్ హిట్ అయ్యింది. నేను ఈ సాంగ్స్ నేను ఫస్ట్ అరకులో విన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, ఈ సినిమా వల్ల హిట్ సాంగ్ హిట్ అవుతుందా లేదా ఈ సాంగ్ వల్ల సినిమా హిట్ అవుతుందని తెలియదు సార్, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ మై క్యారెక్టర్ అండి, నేను యాక్చువల్లీ ఇంకా నేను సిక్స్ ప్యాక్తో హ్యాండ్సమ్గానే ఉన్నాను, బట్ నన్ను మీరు ఫాదర్ అంటారండి, అందుకే ఇప్పుడు కూడా ఈరోజు కూడా వచ్చాయండి సల్మాన్ ఖాన్ లాగా వచ్చాను. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను టీఎన్ఆర్ గారు, నేను మై గాడ్ ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అండ్ ఫాదర్ అంటే పృథ్వీ అని ఆ రేంజ్ వచ్చి ఐఎమ్ వెరీ అఫ్రేడ్ అండి ఈ సినిమా హిట్ అవుతుంది. సో నా బాధ ఏంటంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, నేను ఫాదర్గా అలాగే ఉండిపోతాను. సో బట్ మీరు ఈ ట్రైలర్ చూసినప్పుడే, మీకు ఈ ట్రైలర్ టీజర్ సాంగ్ చూసినప్పుడే యూ గెట్ అ వెరీ నైస్ ఫీలింగ్ అండి, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా చూడాలని ఒక అర్జ్. నాట్ బికాస్ ఇట్ ఇస్ మై సినిమా అండ్ ఎక్సలెంట్ టీమ్ అండి. కెమెరామెన్ గారు హీ డజన్ స్పీక్ బట్ హీ స్పీక్స్ త్రూ హిజ్ వర్క్.
ఒక్కొక్క షార్ట్స్ ఇట్స్ హీస్ మేడ్ ఎవ్రీబడి అండి. హీస్ మేడ్ మీ లుక్ గుడ్ హీస్ మేడ్ రాజీవ్ కనకార్ లుక్ గుడ్ హీస్ మేడ్ పద్మజాగర్ లుక్ గుడ్ హీరో హీరో అఫ్కోర్స్ దే ఆల్వేస్ లుక్ గుడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ లుక్ గుడ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రాజీవ్ కనకార్ గారు అండ్ పద్మజాగర్ షీ హ్యాస్ దిస్ థింగ్ అండి ఇఫ్ షీ యాక్స్ ఇన్ ఎనీ మూవీ ఇట్ విల్ బికమ్ సూపర్ డూపర్ హిట్ సో ఐ థింక్ షీఈస్ ఆ లక్కీ చామ్ ఇలాంటి ఒక రూమర్ విల్ స్టార్ట్ సో మీరే స్టార్ట్ చేసేస్తున్నారు అండ్ ప్రెస్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి బికాస్ ఐ నో ఈరోజు సండే అండ్ యు ఆర్ సో బిజీ టుడే పొద్దు నుంచి ఇలా చాలా చాలా ఈవెంట్స్ దీని తర్వాత కూడా ఈవెంట్స్ ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ మూవీ టు బీ వాచ్డ్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ అండి పరిచయం మీరు టీజర్ చూసారు నేనేమీ చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఎంత బాగుందో అండ్ లక్ష్మీకాంత్ చెన్న గారితో నా పరిచయం ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఈ మధ్యన మూవీ ముందు ఒక రోజున ఫోన్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉందండి మీకు చేస్తారా అని అడిగారు ఇక్కడున్నా మేము మంచి రెమ్యునరేషన్ ఇవ్వలేకపోవచ్చు కానీ మంచి క్యారెక్టర్ ఇస్తామన్నారు నేను అసలు ఏం అడగలేదు అడగకుండా నేను చేస్తున్నానని చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ రోల్ అండ్ రియాజ్ గారు షూటింగ్ అయిపోగానే అడగకుండానే చెక్కులు మా చేతికి వచ్చేసాయి ఎప్పుడు అడగలేదు అసలు మీకు ఈ మూవీతో మంచి పేరు డబ్బు అన్నీ రావాలని విష్ చేస్తున్నాను అండ్ అవర్ హీరోయిన్ హీరోయిన్ ద బ్యూటిఫుల్ కపుల్ ఆన్ స్క్రీన్ ఐ బిలీవ్ దే హవ్ డన్ అ గుడ్ జాబ్ ఆల్సో అండ్ మీకు తెలుసు డిఓపి గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు పృథ్వీ గారు మీకు అందరికీ తెలుసు హీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ కానీ ఆయనతో పనిచేసినప్పుడు నాకు అర్థమైంది హీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్ ఆల్సో అని అండ్ దెన్ రాజీవ్ గారు వెరీ గుడ్ టు యాక్ట్ విత్ యూ సుధీర్ వర్మ గారు మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గుడ్ ఈవినింగ్ అండి నిజంగా వచ్చే ముందు యాక్చువల్గా పరిచయం ట్రైలర్ చూశాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే ప్రతి డైలాగ్కి ఎంతో వాల్యూ ఇచ్చి ఏ చిన్న డైలాగ్ అయినా సరే ఒక పద్ధతిగా రాసుకున్నట్టుగా అంటే ఆయన చెప్పదలుచుకున్న ఒక ఇంటెన్సివ్ లవ్ స్టోరీని చాలా చక్కగా చెప్పారనిపించింది నిజంగా ఆల్ ది బెస్ట్ అండి డైరెక్టర్ గారికి అట్లాగే ఈ పరిచయంతో పరిచయం అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అట్లాగే టెక్నీషియన్స్ కానీ అందరికీ అంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ కథ రాసుకునే ముందు ఫస్ట్ వచ్చే కథ రాసుకునే ముందు పరిచయం తొలి ముద్దని తొలి ప్రేమని ఇలా టైటిల్స్ పెట్టుకుంటారు అంటే రాసుకునేటప్పుడు మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేద్దాం అట్లా ఈ టైటిల్ నిజంగా మీకోసమే రాసి పెట్టున్నట్టుగా మంచి టైటిల్ పెట్టుకున్నారు డెఫినెట్గా అట్లాగే అంతా మంచి జరిగి మీకు సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను డేట్ పోస్టర్ రిలీజ్ చేయడం కూడా చాలా బాగుంది కొత్తగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ టెక్నీషియన్ అందరూ చాలా టీం వర్క్ చేసినట్టున్నారు డెఫినెట్గా వీళ్ళందరికీ మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే రాజీవ్ గారి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు చాలా మంచి తండ్రి పాత్ర పోషించారు ఆయన ఆయన కానీ పృథ్వీ గారిని మళ్ళీ తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నేను కూడా ఎక్కడన్నా తండ్రిగా చేయడానికి చాలా అనిపించింది ఆయన చూడగానే ఆయన యాక్టివ్నెస్ చూడగానే ఇలాంటి యాక్టివ్ ఫాదర్ ఉంటే బాగుంటాడు అనిపించింది మీకు కన్ఫర్మ్ సార్ ఓకేనండి ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ డెఫినెట్గా ఈ సినిమా ఫస్ట్ డే చూస్తాను డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందాక ముందుగా పాత్రికేయ మిత్రులకి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్వాగతం అండ్ మీ అందరికీ దండం బాబు పొద్దుటి నుంచి ఎంత కష్టపడుతున్నారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తూ ఉన్నాం కాబట్టి నేను కూడా అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయ్యాను కాబట్టి ముందుగా మీ ఓపిక్కి దండం పెట్టి తర్వాత ఇక్కడికి వచ్చిన ఈరోజు వచ్చిన గెస్ట్ మారుతి గారికి ఎస్కేఎం గారికి అలాగే మా గోపి గారికి ఆసిన్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మితం అవుతున్న పరిచయం ప్రొడ్యూసర్ రియాజ్ గారికి
లక్ష్మీకాంత్ చెన్న గారి గురించి తర్వాత మాట్లాడతాను. వీళ్ళందరికీ ముందుగా, అలాగే పద్మజ గారికి, పృథ్వీ గారికి, వీళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎన్నా సార్ ఇందాళ్ళు లక్ష్మీకాంత్ చెన్న పన్నిటాంగ్లే, ఫాదర్ పన్నిటాంగ్లే, అయ్యయ్యో పన్నిటాంగ్లే. బట్ పరిచయం, నేను చాలా కొత్తగా పరిచయం అవబోతుంది ఈ సినిమాలోనే. అది విరాట్కి ఫాదర్గా చేశాను. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ విరాట్, యూ హ్యావ్ రియలీ పర్ఫార్మ్డ్ వెల్. ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్, నేను ఐ వాజ్ వెయిటింగ్ ఎలా చేస్తాడు కుర్రాడు. ఆహా, యాక్టర్ ఉంటాడు కదా, కొంచెం సీనియర్ అన్నప్పుడు చిన్న పవర్ ఉంటుంది కదా. దీంతో చూస్తున్నా ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎమోషనల్ సీక్వెన్స్ అదని. యూ డిడ్ అ వెరీ గుడ్ గ్రేట్ జాబ్. హీ హాజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ సునిత్ యాజ్ వెల్. యా యా, సో ఆవిడ కూడా సిమ్రత్, షీ హాస్ పర్ఫార్మ్డ్ రైల్వే స్టేషన్లో. ఎస్పెషలీ పృథ్వీ గారు అండ్ సిమ్రత్, దే రాక్డ్. కొన్ని కొన్ని ఎపిసోడ్లు ఏం చేశారు అన్నది మీ తెర మీదకి వస్తే కానీ మీకు తెలియదు. రెండు థియేటర్లకు వచ్చోండి, యూ కెన్ సీ ది బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. హార్ట్ ఫెల్ట్ లోపల నుంచి నటుడు నటించినప్పుడు గుండెల్లోంచి బయటకు వచ్చిన పర్ఫార్మెన్సులు అన్నీ చూడొచ్చు. ఈయన గురించి, విరాట్ గురించి చెప్పాలంటే, నేను మొన్న ఈ మధ్యన రాజమండ్రి అటు వైపు ఈ ఒక చిన్న ప్రమోషన్ దీనికి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ గుర్తుకొచ్చింది, మన ఇండియన్ క్రికెట్ టీంకి విరాట్ కోహ్లీ ఎలాగో, కొత్తగా పరిచయం అవుతున్న పరిచయం సినిమాకి విరాట్ కొండూరు అలాంటి వాడని. ఎందుకంటే కష్టపడ్డాడు. క్రికెట్ ఈజ్ అ కంటిన్యూస్ గేమ్ వేర్ యూ హ్యావ్ టు స్ట్రగుల్, యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు ఫేస్ ఈచ్ బాల్, యూ హ్యావ్ టు ఫేస్ ఈచ్ ఫీల్డర్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్, యూ కాంట్ లూజ్ ఇట్. అలాగే లక్ష్మీకాంత్ చెన్న గారి ఇన్ని ఒకసారి ఏ చెయ్యేంటి అని వెళ్తే, నేను ఊడి అమ్మ కొట్టేస్తాడేమో హీరోని, ఇతను అలాగే సార్ అలాగే సార్ అంటున్నాడు. ఏమవుతుందో చూద్దాం, తగిలితే ఏమైనా రియాక్ట్ అవుతాడేమో, ఏమైపోతుందో చూద్దాం అనుకున్నా. కానీ ఓపికతోటి, బహుశా లక్ష్మీకాంత్ చెన్న గారు రండి. నేను ఇందాక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల గురించి, ఈ మధ్యన రెగ్యులర్గా కొత్త డైరెక్టర్స్ తోటి, పాత డైరెక్టర్స్తో వర్క్ చేశాను. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ దాసనారాయణరావు గారు అన్నారు, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనే పదానికి కొంచెం ఐ అని ఉంటారు కదా, హీ కంట్రోల్ ది హోల్, అంటే యూనిట్ కానివ్వండి, కెమెరా బ్లాక్ దగ్గర నుంచి, యాంగిల్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, యాక్టర్ని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి, యాక్టర్ల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం దగ్గర నుంచి, హీ వాజ్ ఫ్యాంటాస్టిక్, ఐ లవ్డ్. అండ్ ఆ పదానికి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో లక్ష్మీకాంత్ చెన్న గారితో చాలా మంచి సినిమాలు ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీ విల్ బీ ఎ గుడ్ గ్రేట్ డైరెక్టర్ ఇన్ దిస్ టాలీవుడ్ ఇండస్ట్రీ. మంచి అందమైన హీరో హీరోయిన్, అలాగే మాస్ సాంగ్స్, లవ్ సాంగ్స్, మంచి ఫోటోగ్రఫీ. నరేష్ ఫాదర్స్ కూడా ఉన్నారు సార్, మర్చిపోయారు మీరు. ఏమండి ఎనర్జెటిక్ ఫాదర్స్? యా, ఆఫ్ కోర్స్ వి ఆర్ ఎనర్జెటిక్ ఫాదర్స్. అదే ఫాదర్న పదమే కొంచెం ఇప్పుడు అంత ఎంతగా ఉంది, కానీ పరిచయం బాగుంది నాకు. నరేష్ గారు, హీ హాజ్ బ్యూటిఫుల్ విజువల్స్. వాళ్ళు చిక్కమంగళూరు ఇంకో చోట అంతా వాళ్ళ కష్టం, ప్రతి ఫ్రేమ్లో ప్రతి అణువులో ఈ సినిమా తాలూకు 25 ఫ్రేములు అనుకుంటే 25 ఫ్రేములు ప్లస్ ఈచ్ ఫ్రేములో ప్రతి డాట్లో ప్రతి పిక్సెల్లో కనపడుతుంది నరేష్ గారి పనితనం. ఫ్యాంటాస్టిక్. అలాగే శేఖర్ చంద్ర గారు మ్యూజిక్, ఇందాక పృథ్వీ గారు చెప్పారు వస్తుంటే విన్నామని, అది తెలియకుండానే ఒక మ్యూజిక్లోకి అలా తీసుకెళ్ళిపోయారు ఫీల్ గుడ్ మూవీలోకి. సో మీరందరూ 21 జూలై 21న థియేటర్స్లోకి రండి, వచ్చి చూడండి, కొత్త జంటని ఆశీర్వదించండి. పరిచయం, నేను సినిమా 1 మంత్ బ్యాకే చూసే సినిమా, అంటే ఒక కొత్త సినిమా, తెలుగు సినిమాలో కొత్త సినిమా ఏదైతే ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్లీ అది తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నాం. ఈ మధ్య రిలీజ్ అయిన ఇంకో సినిమా కూడా చాలా బాగా ఆడుతూ ఉంది, కొత్త కంటెంట్తో వచ్చింది, ఆర్టిస్ట్ కొత్త, హీరో కొత్త, డైరెక్టరు కొత్త, ప్రొడ్యూసర్ తీసిన ఈ మధ్య రిలీజ్ అయిన RX100 ఎలా హిట్ అవుతుందంటే మంచి కంటెంట్తో వాళ్ళ ఉంటుందని ప్రేక్షకులు వస్తున్నారు. హౌస్ఫుల్ కలెక్షన్తో ఆడుతుంది, అలాగే అదొక జానర్ సినిమా అయితే ఇది ఒక ఎమోషన్ని, అంటే
రియల్ ఎమోషన్ని పట్టుకొని లక్ష్మీకాంత్ జిన్నా చాలా 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 బాగా చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేశాడు. ఎందుకంటే హ్యాడే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు చాలా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి చాలా సినిమాలు చేశారు. దాన్ని ఎన్ని పట్టుకుని ఒక లవ్ స్టోరీని పర్ఫెక్ట్ కథని పట్టుకొని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఫస్ట్ షాట్ టు ఎండ్ షాట్ వరకు ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ తోటి ఒక ఫీల్ గుడ్తో మనందరినీ ఇంకో ఏమంటారు కదా ఒక పొజిషన్లోకి తీసుకెళ్ళేటట్టుగా ఆ మధ్య ఏమాయి చేసావే సినిమా, కొన్ని లవ్ స్టోరీస్ వస్తాయి అలా గుర్తుండిపోయే లవ్ స్టోరీస్, వన్ ఆఫ్ ద అంటే బాగా గుర్తుండిపోయే లవ్ స్టోరీ కింద పరిచయం సినిమా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మే ఈ నెల 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని డెఫినెట్ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, ఇప్పటికీ వచ్చిన సాంగ్స్ అవన్నీ నేను వ్యూస్ చూస్తున్నా, అన్ని సాంగ్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ చూస్తున్నాం, డెఫినెట్ అన్ని చోట్ల చాలా పాజిటివ్గా ఉంది సినిమా. అందరూ వచ్చి సినిమా చూసి విజయవంతం చేస్తారు, డెఫినెట్ హిట్ అవుతుందని చూస్తున్నా. మీరు వచ్చేయండి, డెఫినెట్ పైసా వసూలు సినిమా, వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కరు నెల నెలకు చెప్తారు. ఈ సంవత్సరంలో వస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ. అలాగే ఈ సినిమాలో నటించిన అంటే మొట్టమొదటిసారిగా నటిస్తున్నా కూడా విరాట్ నాకు ముందు నుంచి పరిచయం ఉన్న అబ్బాయి, అలాగే హీరోయిన్ సిమ్రత్ చాలా చాలా బాగా అంటే ఎక్కడా కూడా వీళ్ళు కొత్త హీరో హీరోయిన్గా కాదు అనే ప్రతి అంటే సినిమాలో చాలా ఏమంటారు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ సీన్స్ ఉన్నాయి, చాలా సినీ యాక్టర్స్ చేయాల్సిన సీన్స్ ఉన్నాయి, కానీ డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్లో వాళ్ళ చేత ద బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ వీళ్ళకి బెస్ట్ మంచి పేరు తెచ్చిపెడుతుంది. తర్వాత ఈ సినిమాలో నటించిన అంటే రాజీవ్ కనకాల గారు, పృథ్వీ గారు ఈ సినిమాలో ఫాదర్స్గా మళ్ళీ ఇద్దరు ఫాదర్స్ వచ్చారు. అంటే ఇండస్ట్రీకి మేము ఫాదర్స్ ఆలే అవుతున్నాం అనుకోలే, యంగ్ ఫాదర్ కావాలని మేము అనుకుంటున్నాం, మళ్ళీ యంగ్ ఫాదర్లు వచ్చారు. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు, 100% గ్యారంటీ. డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ కెరియర్లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్గా బెస్ట్ పర్ఫార్మర్గా నిలబడిపోయి ఉన్నారు. కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా చాలా థ్యాంక్స్ ఈ మీడియాకి అండ్ చీఫ్ గెస్ట్ సార్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్. పరిచయం ఈ సినిమా నాకు చాలా స్పెషల్గా ఉంది. పరిచయం కేవలం నాకు ఒక్క మూవీ కాదు, ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. ఇట్ ఈస్ ద ఎమోషన్ ఐ హ్యావ్ యాక్చువల్లీ లివ్డ్. పరిచయం ఐ హ్యాడ్ మై క్యారెక్టర్ లక్ష్మి. లక్ష్మి ఈజ్ అ వెరీ క్యూట్ ఇన్నోసెంట్ ఫెమినైన్ క్యారెక్టర్ అండ్ ఐ యామ్ అ వెరీ బబ్లీ గర్ల్. సో డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఐ నెవర్ థాట్ ఐ కెన్ ప్లే సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ సార్, హీ హ్యాస్ యాక్చువల్లీ ట్రైన్డ్ మీ అండ్ విరాట్ సో వెల్ దట్ వీ కుడ్ యాక్చువల్లీ డూ దోస్ యూ నో ఎమోషనల్ సీన్ సో వెల్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ స్టేషన్ సీన్ ఐ హ్యాడ్ విత్ ప్రిథ్వీ సార్ అండ్ ఐ వాజన్ ఏబుల్ టు సే మై డైలాగ్స్ అండ్ దెన్ లక్ష్మీకాంత్ సార్ లాస్ట్ ఛాన్స్ యూ హావ్ టు సే యువర్ డైలాగ్స్ నౌ. I was like, okay sir, I'll do it. And then I started crying actually. And then Prithvi sir came, it's okay bacha, directors are like this only. Come on, we'll do it. Don't worry. He actually hugged me and made me so comfortable. He's like, chalo, abhi hum karenge. And then we actually did that scene in the morning 5:30. So thank you Prithvi sir. It was all possible because of you. Thank you so much sir. And thank you Naresh sir. For making, you know, look, all of us look so beautiful on screen. Without makeup also, we are looking so beautiful on screen. So, thank you, sir. And for my dialogues, Shiva Garu and Satyam sir also, they have helped me throughout the movie with my dialogues actually. I'm very bad at Telugu, so they actually helped me out. And coming to the producer, Riyaz sir, thank you, sir, for pampering us so much. He has actually pampered us, not even comfort, he actually pampered us. So, thank you so much, sir. And thank you, ma'am. She actually, I had jaundice and malaria while shooting. So, she made me food, you know. She came with the food on sets and she made me eat all that. So, thank you so much, ma'am. And coming to Virat. He's so passionate about his work. Every time you see him on the sets, he's always rehearsing his script. He's never roaming around. He'll always be with the script and practicing his expressions and all. It was lovely working with you. Thank you. And in Parichayam, we have almost been working in extreme temperatures, minus 10 and like 40 degrees and everywhere. So now we have given our 100% to make Parichayam. The entire team has worked so hard to make Parichayam. So now it's in your hands. You need to encourage us, love us, support us and make this Parichayam a super hit. So thank you so much for coming. Thank you so much.
ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ రాజీవ్ సార్, పృథ్వీ సార్, పద్ముజ మ్యామ్ ఫర్ మేకింగ్ యూర్ ప్రెసెన్స్ ఫెల్ట్. ఫీల్స్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ సాంగ్ లాంచ్లో మొదటిసారి పరిచయం అయ్యాం, అలాగే సెకండ్ సాంగ్ లాంచ్కి కానీ, థియేటర్కి ట్రైలర్ లాంచ్కి కానీ మీరు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్, ఆడియన్స్ వ్యూవర్స్ ఇచ్చిన ఎన్కరేజ్మెంట్, వ్యూవర్స్ ఇచ్చిన సపోర్ట్ మా సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. అలాగే 21st వరకు, 21st తర్వాత కూడా మా అందరి మీద మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా నాకు ప్రాణం అండి, నా ఊపిరి, నా శ్వాస. ఎందుకంటే ఆనంద్ అనే క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను నేను. పరిచయంకు నా కథ బలం అలాంటిదండి. నేనే కాదు, చేసిన ప్రతి యాక్టర్స్, ప్రతి టెక్నీషియన్స్, ఐ థింక్ యు విల్, మీకు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఐ డోంట్ హ్యావ్ టు సే ఇట్, ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీ బడీ విల్ కనెక్ట్ టు ఇట్. ఈ సినిమా 21st తర్వాత పరిచయంతో మొదలైన మా టీము, మా జర్నీ డెఫినెట్గా ఇండస్ట్రీలో ఇంకెన్నో పరిచయాలకి నాంది పలుకుతుందని నమ్ముతున్నాను. 21st రిలీజ్ అయిన తర్వాత మీరందరూ సినిమాని చూడండి, మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని, మీ కనుక కనెక్ట్ అయితే మా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడలేను, బట్ ఐల్ టెల్ ఫ్యూ, కొన్ని చెప్తానండి. సో ఫిల్మ్ మేకింగ్లో స్టార్టింగ్ ఆడిషన్ చేసాం, మూవీ షూటింగ్ చేసాం, లొకేషన్ వెళ్ళాలని చేసాం, కానీ పెద్దది ప్రమోషన్స్ అనేది నాకు, ఐ డి నో దట్ ఇంత చేయాల్సి వస్తుంది ప్రమోషన్స్ అని. వంశీశేఖర్ గారు, థ్యాంక్ఫుల్ టు యూ అండి, యూ హ్యావ్ బీన్ ఎ పిల్లర్ టు మీ. అండ్ ఇంకోటి అండి, ముఖ్యమైన చెప్పాలంటే ప్రమోషన్ స్టార్ట్ చేసాము, ఏం చేయాలో తెలియదు నాకు. కాదు పెద్ద అంటే, కొంచెం క్యాస్టింగ్ ఉంటే ప్రమోషన్ కొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అన్నారు, ఏం చేయాలి తెలియదు నాకు. సో నేను రాజు గారికి కాల్ చేశా, సార్ రాజమండ్రిలో ఉన్నాం మేము, ప్రమోషన్ చేస్తున్నాం, మీరు వస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అంటే, సార్ నేను చిన్న ప్రొడ్యూసర్ రాను సార్ అంటే, చిన్న పెద్ద కాదు ఇప్పుడు రావాలి చెప్పు అన్నారు. సో నెక్స్ట్ డే వచ్చేసారు సార్ మీరు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ థింగ్ పృథ్వీ గారు కూడా, పృథ్వీ గారు మీకు కాల్ చేశాను, మీకు వచ్చారు ఇక్కడ లాస్ట్ వేరే ఇక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారు కదా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు. నైట్ ఫ్లైట్ ఉంది, వీళ్ళని చెప్పారు మచిలీపట్నం ఒక షో ఉంది అక్కడ వెళ్ళాలి. సార్ నేను అడిగాను, సార్ వస్తారా, ఎప్పుడు, ఈరోజు, ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి అన్న. ఆ ఈవెంట్ అయిపోయింది, ఇంకా కార్ ఎక్కాం వెళ్ళిపోయాం, సార్ వచ్చేసారు నాతో పాటు వచ్చేసారు. సో ఇలా ప్రమోషన్స్ నా ఈజీ అయిపోయిందండి వీళ్ళ వల్ల. ఇంకా చెప్పాలంటే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు, సార్ మీరు ఎండ్లో డైనామిక్స్ చేంజ్ చేశారు సార్, నా మూవీ డైనామిక్స్ చేంజ్ చేశారు మీరు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మారుతి గారు లేరు ఇక్కడ, ఆయన మూవీస్ చూసి సంథింగ్ మేబీ నేను ఇన్స్పైర్ అయ్యాను అనుకుంటా, ఒక చిన్న మూవీ స్టార్ట్ చేద్దామని మేబీ ఎక్కడ ఉండింది అనుకుంటా, కానీ ఐఎమ్ హ్యాంపుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ నో ఇచ్చిన మూవీ ఈయన ఈయన వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నానండి. లేరు ఈయన, బట్ స్టిల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్, ఎక్స్పీరియన్స్డ్ గాయ్. సో వెన్ హీ స్టార్టెడ్ హీ డిడ్ స్టార్ట్ లైక్ ఎనీథింగ్ అండి, అందరికి ఆడిషన్స్ చేసి దాని తర్వాత వీళ్ళకు వర్క్షాప్స్ పెట్టి 15 డేస్ చేసి వర్క్షాప్స్ దాని తర్వాత స్టార్ట్ చేశారు. సో మంచి ఈ చేశారండి. ఇంకా డిఓపి సార్, డిఓపి ఈయన సత్యజిత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి వచ్చారండి, ఈయన 3 ఇయర్స్ కోర్స్ చేశారు, దాని ముందు ఈజ్ బీటెక్ గాయ్, బీటెక్ చేసి దాని తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేసి జాబ్ వదిలేసి దాని తర్వాత ఫ్యాషన్ వల్ల వెళ్ళి నేర్చుకుని బాగా ఇచ్చారండి విజువల్స్. సో ఇంకా 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. ముందుగా మాకు సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ నా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని ఈ పరిచయం అనే సినిమా తీస్తున్నాను. ఈ పరిచయం సినిమా ఫస్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ముందలుగా నా పిఆర్ఓస్ కావాలి, నా పిఆర్ఓస్ నుంచి మీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాలి, మీ మీడియా నుంచి జనాలకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ టు నా వంశీశేఖర్ గారికి, అండ్ తర్వాత ఎంటైర్ ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి అనుకోండి, ఇక్కడ తీసుకునే ఫోటోగ్రాఫర్స్కి, మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు పరిచయంకి వస్తున్నానండి. పరిచయం అనేది ఇందాక నా హీరో చెప్పినట్టు పరిచయం అంటే వాడి ప్రాణం ఎలా అన్నాడో ప్రాణం, ఒకటే మాట చెప్తున్నా మీ అందరికి కూడా, అంటే ఆడియన్స్ అందరికి కూడా, మీలో నిజంగా ఎవడైనా ప్రేమించున్నారా, మీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా,
అసలు ఎప్పుడైనా ఎవరినైనా ఒక అమ్మాయినైనా ఒక అబ్బాయినైనా నిజంగా ప్రేమించారా? ప్రేమిస్తే మీకు ప్రేమ అంటే తెలిస్తే, ప్రేమ యొక్క వాల్యూ తెలిస్తే నా పరిచయం వచ్చి చూడండి, లేకపోతే చూడమాకండి. రావద్దు అసలు థియేటర్కి. బైక్ ఎక్కడం, సినిమాకి వెళ్ళడం, కూల్ డ్రింక్ తాగడం, పార్క్కి వెళ్ళడం, బీచ్లో తిరగడం అనే వాడి గురించి కాదు ఈ సినిమా. అలాంటి వాడు అసలు సినిమాకే రావద్దు, నా సినిమాకి, పరిచయం సినిమాకి. ప్రేమ అంటే ఒక వాల్యూ తెలిసినోడికి. ప్రేమ అంటే ఒక అమ్మాయిని ప్రేమించడమే కాదు, మీ అమ్మని ప్రేమించినా, మీ నాన్నని ప్రేమించినా, మీ అన్నయ్యని ప్రేమించినా, మీ చెల్లిని ప్రేమించినా, ప్రతి ఒక్కడికి ఆ ప్రేమ విలువ తెలిసినోడు వచ్చి పరిచయం చూడండి, మీ గుండెల్లో అది నిలిచిపోతుంది, నిద్రపోలేరు మీరు. అలాంటి నా పరిచయం సినిమా డెఫినెట్గా మీకు చెప్తున్నాను. ఏదో ఆశామాషిగా తిరిగేవాడికి మాత్రం నా పరిచయం సినిమా వద్దు రామాకు. బైకులు మీరు తిరుగుతున్నారో, ముద్దులు పెట్టుకున్నారో, అమ్మాయి షట్టిపుతుందో, అలాంటి సినిమా కాదు నా సినిమా. మీ అందరికీ పరిచయం అనే సినిమాని ఒక కొత్త లవ్ని మీకు పరిచయం చేస్తున్నానండి. ఎస్, విఆర్ ఆల్ ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీ గురించి థ్యాంక్స్లు చెప్పను. నాకు ప్రొడ్యూసర్ ఒక బ్రదర్ లాంటాడు, నా హీరో నా తమ్ముళ్ళు లాంటాడు, నా కెమెరామెన్ నాకు బ్రదర్ లాంటాడు, నా మ్యూజిక్ డైరెక్టర్ నా బ్రదర్ లాంటాడు. నా బ్రదర్స్కి, నా ఫ్యామిలీకి నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోను, బికాజ్ వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎలా వెనకాల ఉన్నారో, నన్ను వెనకాల నుంచే నన్ను ముందుకు తోస్తూ, నా పరిచయం సినిమాని ముందుకు తోస్తున్నారు. ఇది ఒక హై అండ్ ఎమోషనల్ ఇంటెన్స్ లవ్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ అంటే ఏంటో వాల్యూ ఉండే సినిమా. ఒక కూతురు ఒకరిని ఇష్టపడిపోయి ఇంటికి వెళ్ళిపోతే, బయటికి వెళ్ళిపోతే, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాంటి ఒక క్యారెక్టర్ చేశారు పద్మ గారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ నేను చెప్తున్న ప్రతి ఒక్క తల్లికి ఒక కూతురికి మనసులో నిలిచిపోయే కన్వర్జేషన్. ఒక ట్రైలర్లో చూసింటారు, ఒక 4 సార్లు హీరోని కొడుతున్నాడు రాజీవ్ గారు. ఆ సీన్లో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది మొత్తం. అది అంత టెరిఫిక్ డైలాగు. అలాంటి ఒక ఇంటెన్స్ ఎమోషనల్గా ఉండే ఒక సినిమా అండి పరిచయం. అంటే ఏదో సిల్లీగా మీకు చూపించేటట్టుగా ఉండదు, ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి కానీ ఇంటెన్స్ డెప్త్ ఆఫ్ సినిమా ఉంది పరిచయం అనేది. మీకు జూలై 21 నా సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరు తప్పకుండా వచ్చి చూడండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఎంటి వాల్యూ అని తెలిసినోడు వచ్చి చూడండి. సిల్లీగా తిరిగే అమ్మాయిల్ని వాళ్ళతో సరదాగా ఆడుకుందాం అనేవాడికి కాదండి సినిమా అనేది. ప్రేమ మీరు అందరిలో ఎప్పుడో ఒకసారి ఎవడో ఒక లవ్లో పడే ఉంటారు. ఆ లవ్లో పడినోడికి ఎగ్జాక్ట్లీ ఇది ట్రూ లవ్ అని తెలిసిన వాడు ఎగ్జాక్ట్గా వచ్చి సినిమా చూడండి, వాడికి తెలుస్తుంది పరిచయం అనేది ఏంటిది, ఒరిజినల్ ప్రేమ అనేది ఏంటనేది. మన కోసం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనేది పరిచయంలో తెలుస్తుంది. ఆ పరిచయం మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.